అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి కొందరు తెచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు. యేసు అతన్ని బాగు చేశాడు. అప్పుడు ఆ గుడ్డి మూగవాడైన వ్యక్తి చూడటం, మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడి, ఈయన దావీదు కుమారుడేనా ఏమిటి అని చెప్పుకున్నారు. అయితే పరిసయ్యులు అది విన్నప్పుడు, దయ్యాల నాయకుడు బయల్ జబూలు సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు, కానీ మరెవరి మూలంగా కాదు అన్నారు. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో, ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనమవుతుంది. ఒకవేళ సైతానును వెళ్ళగొడితే వాడు తనకు తాను వ్యతిరేకించి చీలిపోయి ఉన్నాడు. అలాంటప్పుడు వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? ఒకవేళ నేను దయ్యాలను బయల్ జబూల్ సహాయంతో వెళ్ళగొట్టి వస్తే, మీ కొడుకులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొట్టి వస్తున్నారు? అందుచేత వారు మీకు తీర్పరులు అవుతారు. నేను దేవుని ఆత్మ సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టి వేస్తూ ఉంటే దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందన్నమాటే. ఒకరు మొదట బలవంతుణ్ణి కట్టివేయకుండా ఆ బలవంతుడి ఇంట్లోకి వచ్చి అతడి సామాను ఎలా దోచుకోగలరు? అతన్ని కట్టివేస్తేనే అతడి ఇంటి సామాను దోచుకుంటారు. నా తరపున ఉండని వాడు నాకు వ్యతిరేకి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. అందుచేత మీతో నేనంటాను, ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ దొరుకుతుంది, కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ అంటూ మనుషులకు దొరకదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేవారికి ఎవరికైనా క్షమాపణ ఉంటుంది, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడేవారికి ఎవరికైనా క్షమాపణ ఉండదు. ఈ యుగంలో ఉండదు, రాబోయే యుగంలోనూ ఉండదు. చెట్టు ఎలాంటిదో దాని ఫలాన్ని బట్టి తెలుస్తుంది. చెట్టు మంచిది అనుకోండి, దాని ఫలాలు మంచివే. చెట్టు పనికి మాలినది అనుకోండి, దాని ఫలాలు పనికి మాలినవే. ఓ సర్పవంశమా, మీరు చెడ్డవారు, మంచి ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్నదాన్నే నోరు మాట్లాడుతుంది. మంచి మనిషి తన హృదయంలో నిండి ఉన్న మంచి వాటిలో నుంచి మంచివే బయటకు తెస్తాడు. చెడు మనిషి తనలో నిండి ఉన్న చెడు వాటిలో నుంచి చెడ్డవే బయటకు తెస్తాడు. మనుషులు అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాటకు తీర్పు రోజున లెక్క అప్పగించాలని మీతో చెప్పుచున్నాను. మీ మాటలను బట్టి మీరు నిర్దోషులని లెక్కలోకి వస్తారు, లేదా మీ మాటలను బట్టి మీకు శిక్ష కలుగుతుంది. అప్పుడు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకులలో కొందరు యేసుకు జవాబిస్తూ ఇలా అన్నారు, ఉపదేశకుడా, మీరు సూచన కోసం అద్భుతం ఒక దానిని చూపాలని మా కోరిక. వారికి యేసు చెప్పిన జవాబు ఇది, సూచన కోసం అద్భుతమును చూడాలనే తరం చెడ్డది, వ్యభిచార సంబంధమైనది. యోనా ప్రవక్తను గురించిన సూచన తప్ప ఇంకా ఏ సూచన ఈ తరం వారికి చూపడం జరగదు. యోనా 3 రాత్రింబగళ్ళు బ్రహ్మాండమైన చేప కడుపులో ఎలాగూ ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూమి లోపల ఉంటాడు. నీనెవే నగరవాసులు తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతారు, ఎందుకంటే యోనా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వారు విని పశ్చాత్తాపడ్డారు. అయితే యోనా కంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు. దక్షిణ దేశపు రాణి కూడా తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతుంది, ఎందుకంటే ఈ రాణి సొలోమోను జ్ఞానము గురించి వినడానికి ఆమె భూమి కొనల నుంచి వచ్చింది. అయితే సొలోమోను కన్నా ఘనుడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్ర ఆత్మ మనిషిలో నుంచి బయటకు వచ్చినప్పుడు నీళ్లు లేని ప్రాంతాలలో తిరుగుతూ విశ్రాంతి కోసం వెదకుతూ ఉంటుంది, కానీ విశ్రాంతి దొరకదు. అప్పుడది, నేను విడిచి వచ్చిన నా ఇంటికి మళ్లీ పోతాను అంటుంది. అది వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడము, అది శుభ్రంగా ఊడ్చి సరిపెట్టి ఉండడము చూస్తుంది. అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డ పిశాచాలను 7 వెంట పెట్టుకుని వస్తుంది. అవి ఆ ఇంట్లో దూరి అక్కడే నివాసం చేస్తాయి. అందుచేత ఆ మనిషి చివరి స్థితి మొదటి కంటే చెడ్డదవుతుంది. దుర్మార్గులైన ఈ తరానికి అలాగే జరుగుతుంది. యేసు ఆ జన సమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలుచున్నారు. మీ తల్లి మీ తమ్ముళ్ళు మీతో మాట్లాడాలని బయట నిలుచున్నారు అని ఎవరో ఆయనతో అన్నారు. తనతో ఆ మాట చెప్పిన వ్యక్తికి యేసు ఇలా జవాబిచ్చాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు? అప్పుడు తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, నా తమ్ముళ్ళు, పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం ప్రవర్తించేవారే నా తమ్ముడు, నా చెల్లెలు, నా తల్లి అన్నాడు. అదే రోజున
యేసు ఇంటి నుండి వెలుపలికి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన చుట్టూ గుమిగూడడం చేత యేసు ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు. అప్పుడు యేసు ఉపమానముల రూపంలో వారికి అనేక సంగతులు చెప్పాడు. విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మిరింగివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోవడం చేత అవి త్వరలోనే మొలకెత్తాయి. కాని ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోతాయి. వాటికి వేరులు లేకపోవటం వల్ల అవి ఎండిపోతాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలలో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణచిపెట్టి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అవి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని 100 రెట్లు, కొన్ని 60 రెట్లు, కొన్ని 30 రెట్లు పండాయి. వినడానికి చెవులున్నవాడు వినుగాక. యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, వారికి నీవు ఉపమానములు ఎందుకు చెబుతున్నావు అని ఆయనను అడిగారు. యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, ఎందుకంటే పరలోక రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే అవకాశం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు. కలిగిన వానికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతనికి ఉన్నదానిని కూడా తీసివేయడం జరుగుతుంది. నేను వారితో ఉపమానములు చెప్పే ఉద్దేశం ఇదే. వారు చూస్తూనే ఉన్నా నిజంగా చూడరు, వింటూనే ఉన్నా నిజంగా వినరు, గ్రహించరు. యెషయా పలికిన ప్రవచనం వారి విషయంలో నెరవేరుతూ ఉంది. అదేమంటే, మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు, ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు. ఎందుకంటే ఈ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది. వాళ్లకు చెవికెక్కేది చాలా తక్కువ. సమాజ మందిరము వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు కళ్ళుతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకుని నా వైపు తిరిగి నా వల్ల నివారణ పొందకుండేలా అలా చేశారు. కానీ మీ కళ్ళు చూస్తూ ఉన్నాయి గనక అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటూ ఉన్నాయి గనక అవి ధన్యమయ్యాయి. మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు చూస్తున్న దానిని చూడాలని, వింటున్న దానిని వినాలని అనేక మంది ప్రవక్తలు, నీతిమంతులు ఆశించారు. కానీ చూడలేకపోయారు, వినలేకపోయారు. విత్తనాలు చల్లేవాని ఉదాహరణ భావం వినండి. పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తిన దానిని ఎత్తుకుపోతాడు. దారి ప్రక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి. రాతి నేలల్లో విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు విని వినడంతోనే దానిని సంతోషంతో అంగీకరించేవాడు. కానీ అతనిలో వేరులు లేకపోవడం వల్ల కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గాని హింసలు గాని కలగగానే అతడు తొట్టుపడిపోతాడు. ముండ్ల తుప్పలలో విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు వింటాడు గాని ఇహలోక చింత, ధనం మూలమైన మోసం వాక్కును అణచివేస్తాయి. అతడు ఫలించని వాడైపోతాడు. మంచి నేలను విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు విని గ్రహించి ఫలితంగా ఉండేవాడు. కొందరు 100 రెట్లు, కొందరు 60 రెట్లు, మరికొందరు 30 రెట్లు ఫలిస్తారు.